నమస్కారం, అవామ్ న్యూస్ కు స్వాగతం. నా పేరు గంగాధర్. బైంసా పట్టణంలోని స్థానిక కాలనీలోని 15 వార్డు సమస్యలను తీర్చాలని నిర్మల్ బైంసా జాతీయ రహదారిపై రాస్తారోంకో చేపట్టారు. రాస్తారోంకోకు వాహనాలు నిలిచిపోయాయి. మద్దతు తెలిపిన బీజేపీ నాయకులకు స్థానికులకు పోలీసులు అరెస్టు చేశారు. మహిళలను నచ్చజెప్పారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ కు తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఏమి ఈ బాధ కలెక్టర్ గాని ఆమె ఉన్నది ఉన్నది ఇక్కడ బాసర్ల రాత్రి ఉన్నది. ఇది రావచ్చు కదా? ఇన్ని సంవత్సరాలు గడిచిపోతున్నాయి, వాళ్ళకి ఏమైందట? మరి అసలు మేము ఉన్నామా లేమా గల్లీలా? ఓటే ఎందుకంటే మేము వాళ్ళంటే దోసుకోటి అందరు ఎందుకండి గల్లీ అచ్చే వరకు ఇవ్వం, మీకెళ్ళి రోడ్ మీకు ఇవ్వం, మేము అచ్చే వరకు ఇవ్వం. ఓల్వి రాని కలెక్టర్ అమ్మ వచ్చిందాక మేము ఇవ్వం లేవం సార్. ఎవరు ఏమన్నా పద్నాలుగో ప్రణాళిక సంఘం యొక్క ఫండ్స్ ఇంకా ఖర్చు కాలేక ఉన్నాయి. ఒకవేళ ఇంకా 15 ఆర్థిక సంఘం నిధులు కూడా ఈ జనవరి ఫిబ్రవరి మార్చి వచ్చే అవకాశం ఉంది. మీరు కొన్ని చోట్ల నిధులు లేకుండా మీకు ఇష్టం ఉన్న దగ్గర ముందస్తుగా రోడ్లు వేసి రైన్స్ వేసి ఫండ్స్ వచ్చినా కానీ మీకు బిల్ లేపిస్తారు. మరి మాకెందుకు ఇంత చురుకని చూస్తారు? ఇక్కడ హిందూ ప్రజలు అనేక కులాల వారు అందరూ కలిసి మెలిసి ఎంతో మంచిగా ఉంటారు. ఈ రోజు వర్షాకాలం వచ్చిందంటే నడవరాదు. ఈ రోజు ఇక్కడ లైట్లు లేవు చక్కగా. ఈ రోజు పాముల బిడద అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ కొరకు చాలా సార్లు తొందర చేసింది గల్లీవాసులు. అయినా మేము ఇంకొకసారి ఏదైతే బీజేపీ ఉంటేనే పనిచేయాలని అన్నారు జాబీర్ అహ్మద్ గారు. నేను జాబీర్ అహ్మద్ గారు చెప్తున్నా, అదే బీజేపీతో వచ్చేసారి ఓడబట్టి బైంసాలు అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పేసి నేను అందరి సమక్షంలో హామీ ఇస్తున్నాను. ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ ఇప్పటిదాకా వచ్చిండు, హామీ ఇచ్చిండు, కానీ ఈసారి మేమైతే కలెక్టర్ దగ్గర తీసేయాలని చెప్పేసి అనుకుంటున్నాము. మున్సిపల్ వాళ్ళు ఎవరు వస్తే వాళ్ళని తీసుకొని ఇటు నుంచి ఇటు గల్లీవాసులు 2-3 జీపులు తీసుకుని కూడా మేము కలెక్టర్ దగ్గరికి వెళ్తామని చెప్పేసి అనుకుంటున్నాము. అయినా ఇప్పటివరకు మున్సిపాలిటీ ఎవరు రాలేదు. పోలీసు వాళ్ళు శాంతి భద్రతల గురించి వారు కూడా ఆలోచిస్తారు, వారికి కూడా మా సహకారం ఉంటుంది. కాకపోతే ఎవరిని వచ్చి ఇక్కడ హామీ ఇచ్చి మాతా పత్ర కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలని చెప్పేసి అప్పటివరకు మేము ఇక్కడనే కూర్చుంటామని చెప్పేసి తెలుపుకుంటూ భారత్ మాతాకి. తానూరు మండలం బామ్ని గ్రామ పంచాయతీ నుండి సర్పంచ్ అభ్యర్థిగా బాశెట్టి లక్ష్మీబాయి ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్భంగా ఈ రోజు బాశెట్టి లక్ష్మీబాయి నామినేషన్ దాఖలు చేశారు. బాశెట్టి రాజన్న మాట్లాడుతూ అందరూ ఏకమై ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు గ్రామస్తులకు అభినందనలు తెలియజేశారు.
ఈరోజు బామ్ని గ్రామ పంచాయతీ తరఫున నామినేట్ చేసినటువంటి వాసిటి లక్ష్మీబాయి, మరి అదేవిధంగా వార్డు మెంబర్లు కూడా ఉప సర్పంచ్ సాయినాథ్, వార్డు మెంబర్ కస్తూరబాయి, మరి అదేవిధంగా రేఖ, మరి సురేఖ గారు, మరి అదేవిధంగా అందరూ ప్రతి ఒక్కరు శాంతాబాయి కానీ, మరి అదేవిధంగా మోహన్ కానీ, మూలఖాన్ కానీ, మరి ఏదైతే అమృత కానీ, 8 మంది వార్డు మెంబర్సు, మరి ఉప సర్పంచ్, సర్పంచ్గా మన బామ్ని గ్రామస్తులందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు బామ్ని గ్రామస్తులందరికీ పేరు పేరున పాదాభి వందనాలు చెప్తున్నాము. ఎందుకోసంగా బామ్ని గ్రామంలోనే మంచి ఐక్యతని భేదాలు లేకుండా, రాజకీయ భేదాలు లేకుండా, రాజకీయాలకు అతీతంగా మనం అందరం కలిసి మన గ్రామం డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతోనే, గ్రామం వికాసం కావాలని చెప్పేసి అందరం కలిసి కట్టుగా ఈరోజు గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్లు ఏకంగా ఎన్నుకున్నందుకు, మరి మన మండలి తరఫున, మరి అందరి తరఫున, మన వారి తరఫున మా గ్రామానికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇంతకుముందు కూడా అనేక పదవులు నాకు ఇచ్చారు గ్రామస్తులందరూ కలిసి, ఒక సింగిల్ విండో కానీ, ఒక జెడ్పీటీసీ కానీ, ఒక మండల్ పెయింట్ కానీ, ఇవన్నీ పదవులు ఇచ్చినందుకు మరి బామ్ని గ్రామస్తులందరికీ పేరు పేరున పాదాభివందనం చేస్తున్నాం. ఎందుకోసం అంటే ఈ గ్రామం పవిత్రమైన గ్రామం, నేను పుట్టిన గ్రామంలోనే మీ గ్రామస్తులందరూ నాకు ఇంతవరకు తీసుకెళ్లారంటే మీ గ్రామానికి నేను రుణపడి ఉన్నా తప్పకుండా. మరి రాబోయే కాలంలో కూడా ఈరోజు గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసినటువంటి మరి ఎమ్మెల్యే విఠలరెడ్డి గారికి, మరి ఆ వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకోసం అంటే ఈ గ్రామం మరి ఏదైతే గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసిండు, ఏర్పాటు చేసిన తర్వాత ఈ గ్రామం యొక్క అభివృద్ధి గురించి కూడా తన వంతు ఉంది, తప్పకుండా తను సహకరించాలి. మన అందరం కలిసి కట్టుకున్నప్పుడు తప్పకుండా ఆయన సహకరిస్తారు, ఆయన సహకారం కూడా మనం ఇళ్ళవేళ తీసుకుందాం. మన గ్రామంలో ఉన్న అనేకమైన సమస్యలు కూడా మనం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు మరి మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే 20 రోజుల కిందని మన గ్రామ పంచాయతీ ఏకంగా ఎన్నుకున్నామంటే చాలా సంతోషకరం. తెలంగాణ రాష్ట్రంలోనే నామినేషన్ స్టార్ట్ కాకుండా ముందే మన గ్రామ పంచాయతీ యునానిమస్ గా ఎన్నుకున్నాం. అటువంటి గ్రామ పంచాయతీను అనేక రకాలు కానీ అభివృద్ధి చేయాలి. మరి ఏదైతే పరిశుభ్రత కానీ, ఏదైతే మరి మొక్కలు నాటడం కానీ, ఏదైతే స్కూల్ డెవలప్మెంట్ కానీ, ఏదైతే సైడ్ డ్రైన్స్ కానీ, సిసి రోడ్లు కానీ, మరి అయితే రైతుల కోసం రహదారులు కానీ, ఇటువంటి అనేక సమస్యలు మన గ్రామాల్లో ఉన్నాయి. మన గ్రామం కొత్తగా ఏర్పడ్డది, ఏర్పడిన తర్వాత గ్రామ పంచాయతీ కూడా మనకు అవసరం. గ్రామ పంచాయతీ కూడా మనం చేసుకోవడానికి ఎమ్మెల్యే సహకారం అవసరం, గ్రామస్తుల సహకారం అవసరం, మరి వార్డు మెంబర్లు, ఉప సర్పంచుల సహకారం అవసరం. ఈ అందరి సహకారం తప్పకుండా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాం. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మరి మాజీ సర్పంచ్ గంగాధర సర్పంచ్ కానీ, మరి అదేవిధంగా మాధవపల్లి కానీ, అనుమల సర్పంచ్ కానీ, మరి సిద్ధన మామ కానీ, మరి అదేవిధంగా శంకర్ శేఠ్ కానీ, అనేక మంది అందరు పెద్దలు ఉన్నారు, గద్దర్పల్లి కానీ, అందరు మన పెద్ద మనుషులందరూ కలిసి మరి కష్టపడి ఈరోజు మేమైతే ఏదైతే ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి అందరు సహకరించారు. ఈ అందరి సహకారం వల్ల నాందిమామ కానీ, కుల మత భేదాలు లేకుండా మైనార్టీ, ఎస్సీలు, బీసీలు, అన్ని కులాల అస్తులు కూడా మనందరం కలిసి కట్టుగా ఉన్నాం. ఈరోజు దీనికి అనుగుణంగానే మనం తాలూకాలోనే మరి ఉత్తమమైన గ్రామ పంచాయతీ, ఉత్తమమైన గ్రామ పంచాయతీ ఎన్నుకోవడానికి కూడా మనం సహకరించాలి. ఎందుకోసం అంటే అన్ని అభివృద్ధి కార్యక్రమం ఉన్నప్పుడే మరి ఉత్తమ గ్రామ పంచాయతీ ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి కూడా మనందరం కష్టపడి ఉత్తమ గ్రామ పంచాయతీ వచ్చే సంవత్సరం ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ప్రజలందరికీ చెప్తూ, మరి ఏదైతే మంచి కార్యక్రమాన్ని ఎన్నుకున్నారు మీ గ్రామస్తులు, ఈ గ్రామస్తులకు ఎప్పుడు రుణపడి ఉంటాం, అదే విధంగా ఎమ్మెల్యే గారికి కూడా రుణపడి ఉంటాం. ఈ రాబోయే కాలంలో డబుల్ బెడ్రూమ్ కానీ ఇవన్నీ అనేక సమస్యలు ఉన్నాయి, ఆయన దృష్టికి అందరు కలిసి తీసుకెళ్దాం. మన పార్టీ తారతమ్యాలు లేకుండా, మన కుల మత భేదాలు లేకుండా మన గ్రామాన్ని డెవలప్ చేసుకుందామని చెప్పేసి, మరి ప్రతి ఒక్కరికి గ్రామంలో ఉన్న పెద్దలకు, చిన్నలకు, అక్కలకు, ఆ చెల్లెలకు, అన్నలకు, తమ్ములకు పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. కుంటాల మండలం లింబాకి గ్రామంలో కందోరి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. భజా భజంత్రీలతో గ్రామం నుండి బయలుదేరి పక్కన ఉన్న దర్గా వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. Thank you.
ముదోల్ మండలంలోని తరోడ గ్రామ పంచాయతీ నుండి సర్పంచ్ అభ్యర్థిగా శ్వేత రవికుమార్ గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ అమూల్యమైన ఓటును తనకు వేసి గెలిపించాలని అన్నారు. తరోడ గ్రామ సర్పంచ్గా నామినేషన్ వేయడం జరిగింది. అయితే గ్రామస్తులందరి ఏకీభావంతో, గ్రామస్తులందరి సహాయ సహకారాలతో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. గ్రామస్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. అయితే నన్ను మా భార్యను ఇక్కడ సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతుంది. మాకు గ్రామస్తులందరూ కలిసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే నా గ్రామాన్ని అభివృద్ధి ప్రతంలో తీసుకుపోతానని చెప్పేసి మన స్థానిక శాసనసభ్యుడు, అదేవిధంగా మన జడ్పీటీసీ గారి సహకారంతో గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నీ దశల వారీగా ఒకవేళ నన్ను మంచి మెజారిటీతో గ్రామస్తులందరు కలిసి గెలిపిస్తే ఖచ్చితంగా ఛాయాశక్తులన్న గ్రామాన్ని పూర్తి స్థాయిలో జిల్లా లేదా రాష్ట్రంలోనే మంచి జాతీయ స్థాయిలో కూడా మంచి అవార్డు తీసుకునే విధంగా నా గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ముదోల్ మండల కేంద్రంలోని స్థానిక ముదోల్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థులు 7 వట్టోలి నుండి 4, వట్టోలి తాండా నుండి 2, వార్డు సభ్యులు 40 నామినేషన్ దాఖలు చేశారు. మా తాతగారైన హనుమంతరావు నామినేషన్ ఒక 20 చేయడం జరిగింది. మరి అప్పుడు చాలా 50 సంవత్సరాల క్రితం అనుకుంటా దాదాపు. మరి అప్పుడైతే ఎక్కువ
ప్రజల కార్యక్రమం లేకుండా కేవలం చిన్న చిన్నవి ఉండా మరి ఆయన ఆశీర్వాదంతో మా విటోలి గ్రామ ప్రజల ఆశీర్వాదంతో అందరి ఆశీర్వాదాలతో తప్పకుండా గెలవాలని మరియు మా విటోలి గ్రామ ప్రజలు అందరూ నన్ను సహకరించి గెలిపించాలని అందరికీ చేతులెత్తిసి మరి అందరికీ మన్నించిన ఒకటే. పంచాయతీ సర్పంచ్గా సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసి బయటకు వచ్చినాను. ఎందుకంటే నేను మనోధైర్యంతోనున్నాను. నా గ్రామస్తులందరూ కూడా నన్ను ఇంతకు ముందు 2 సార్లు సర్పంచ్ కొరకు పోటీ చేయదలిచి నామినేషన్ వేసిన తర్వాత వీడీసీ గ్రామాభివృద్ధి కమిటీ కూర్చోబెట్టి విడ్డ్రా అయితే మన వ్యక్తి గెలిపించుకుందామని నేను చెప్తే నేను 2 సార్లు కూడా నన్ను విడ్డ్రా చేయించిండ్రు. ఈసారి మా గ్రామస్తులే నువ్వు 2 సార్లు విడ్డ్రా అయినావు కాబట్టి ఖచ్చితంగా నీకు అవకాశం ఇస్తాం, నువ్వు నామినేషన్ అని చెప్పి మొత్తం 3 రోజులు గ్రామస్తులందరూ నా వెంబడి ఉన్నారు. నేను ఖచ్చితంగా గెలుస్తా. ఎందుకో వారికి నమ్మకం అనంటే నేను ఐఐటి కొరకు కూడా కొట్లాడి 3IIT తెస్తే మా గ్రామస్తులు ఈరోజు 700 మంది దాంట్లో పనిచేసి బతుకుతా ఉన్నారు వాళ్ళ కుటుంబీకులు. అదేవిధంగా తెలంగాణ కొరకు 4 సంవత్సరాలు కొట్లాడితే తెలంగాణ వచ్చింది. ఈరోజు ఎంతో మంది యువతకు ఉద్యోగాలు వచ్చినాయి. నేను డివిజన్ కొరకు కూడా 1 నెల 15 రోజులు మా మొదలు గ్రామం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి నేను డివిజన్ కొరకు కూడా 15 రోజులు ఒక్క ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తప్ప ఉన్నటువంటి మంత్రులందరూ మహమూద్ అలీతోని శ్రీహరిరావుతోని కడియం శ్రీహరితోని రావుతోని జోగురామన్నతోని ఇంద్రకరణ్ రెడ్డితోని అందరూ మంత్రులతో కలిసిన తర్వాత కూడా మా దురదృష్టము డివిజన్ రాలేదు. ఒకవేళ డివిజన్ వస్తే మా మొదలు గ్రామం చాలా అభివృద్ధి చెందుతుండే. ఇప్పటికైనా నేను సర్పంచ్గా గెలుస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా చిన్న పెద్ద అన్ని సమాజాలను అన్ని కుల మతస్థులను మహిళా సోదరిమణులు అందరినీ వెంబడి తీసుకొని ఖచ్చితంగా గ్రామాన్ని అభివృద్ధి పరుస్తా. నిధుల కొరకు మాత్రం ఏ మంత్రి కాళ్ళు పట్టుకోనైనా ఖచ్చితంగా నేను నా గ్రామ అభివృద్ధి కొరకు నిధులు మాత్రం ఎక్కువ మంజూరు చేయించుకుంటానని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.